అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ లో దీపావళి సందర్భంగా అద్భుతమైన ఆఫర్స్ హైదరాబాద్ అండ్ ఖమ్మంలో చాలా మంది ఎన్నికలకు ముందు సీట్ల కోసం చేరుతుంటారు టికెట్ కోసం కానీ ఎన్నికల తరువాత సీట్ల ప్రక్రియ పూర్తయిపోయిన తర్వాత నామినేషన్ల ప్రక్రియ పూర్తయిపోయిన తర్వాత గతంలో భారతీయ జనతా పార్టీలో సీనియర్ నాయకుడిగా పనిచేస్తూ అనేక బాధ్యతలు నిర్వర్తించినటువంటి ప్రేమ్ సింగ్ రాథోడ్ గారు గతంలో హైదరాబాద్ నగరానికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కూడా శాసన సభ్యుడిగా సేవలు అందించినటువంటి వ్యక్తి ఈ రోజు తిరిగి తన సొంత ఇంటికి చేరుకోవడం జరిగింది వారిని నేను మనస్ఫూర్తిగా భారతీయ జనతా పార్టీలో స్వాగతం పలుకుతా ఉన్నాను వారు రాజకీయ నాయకుడే కాకుండా అనేక సామాజిక ఆధ్యాత్మిక సంస్థల్లో కూడా వారు కీలక పాత్ర పోషిస్తూ సేవలు అందిస్తుంటున్నారు వారిని రావడము నిజంగా హైదరాబాద్ నగరంలో భారతీయ జనతా పార్టీకి చాలా మరి లాభం చేకూరుతుందన్న విషయాన్ని ఈ సందర్భంగా మనియస్తున్నాను వారితో పాటు చేరినటువంటి మిగతా మిత్రులు అదే విధంగా నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి ప్రముఖ విద్యావంతులు విద్యా సంస్థల అధినేతలు ప్రముఖులందరూ కూడా పార్టీ తరఫున వారికి కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతా ఉన్నాను పరేడ్ గ్రౌండ్ లో జరుగుతున్నటువంటి అన్నగారిన వర్గాల విశ్వరూప మహాసభలో ప్రధానమంత్రి గారు పాల్గొంటున్నారు వారు కొద్దిసేపట్లో హైదరాబాద్ లో పాల్గొని పరేడ్ గ్రౌండ్ లో జరుగుతున్నటువంటి భారీ బహిరంగ సభలో వారు ప్రసంగించనున్నారు ఆ తర్వాత రాత్రికి తిరిగి వారు ఢిల్లీకి వెళ్తారు నేరుగా ఎయిర్‌పోర్ట్ నుంచి బహిరంగ సభ నుంచి ఎయిర్‌పోర్ట్ నుంచి వాళ్ళు వెళ్తారు వారు తిరిగి తెలంగాణ రాష్ట్రంలో మరొక 2-3 రోజుల పాటు పర్యటించేటువంటి అవకాశం ఉంది వారు 26 27 తేదీల్లో తెలంగాణలో వచ్చేటువంటి అవకాశం ఉంది 111 మంది అభ్యర్థులు భారతీయ జనతా పార్టీ తరఫున నిన్న నామినేషన్ పత్రాలు దాఖలు చేయడం జరిగింది 8 మంది మా ఎన్డీఏలో భాగస్వాములుగా గత 2014 నుంచి ఉంటున్నటువంటి జనసేన తరఫున పోటీ చేస్తా ఉన్నాం ఆ రకంగా ఈ యొక్క ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించడానికి పుష్కలంగా భారతీయ జనతా పార్టీకి అవకాశాలు ఉన్నాయి మరొక దిక్కు భారత హోంమంత్రి అయినటువంటి అమిత్ షా గారు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డా గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు రాజ్నాథ్ సింగ్ గారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు అదేవిధంగా అస్సాం గోవా ఇలాంటి అనేక రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కూడా ఈ యొక్క ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు వారితో పాటు కేంద్ర మంత్రులు పార్టీ జాతీయ నాయకులు మరి అదేవిధంగా మహారాష్ట్రకు సంబంధించినటువంటి శివసేనకు సంబంధించినటువంటి అక్కడ భారతీయ జనతా పార్టీతో కలిసి పనిచేస్తున్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే గారితో సహా అనేక మంది శివసేనకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు ఆ రకంగా ఈరోజు రాష్ట్రంలో దీపావళి తర్వాత జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా రాజకీయాలలో భారతీయ జనతా పార్టీ యొక్క ఎన్నికల ప్రచారము కీలక పాత్ర పోషిస్తుంది దీపావళి తర్వాత భారతీయ జనతా పార్టీ రోజులు దీపావళి తర్వాత 30వ తేదీ వరకు భారతీయ జనతా పార్టీ ప్రభంజనంలాగా ఎక్కడ వెళ్ళినా కూడా కార్యక్రమాలను ఉద్ధృతం చేస్తాము ఆ దిశలోని అన్ని రకాల కార్యక్రమాలు మరి భారతీయ జనతా పార్టీ
చేపడుతుందనే విషయాన్ని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను.